నమస్కారం భారత్ 118 న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా పెనపూడి మండలం సంపర గ్రామానికి చెందిన యానిమేటర్ వడ్లమాడి మంగదేవిని రాజకీయ ఒత్తిడిల కారణంగా ఏపీఎం మరియు సీసీలు కలిసి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే విధుల నుండి తొలగించారు ఈ విషయంపై లిఖిత పూర్వకంగా తెలియజేయాలని ఏపీఎం ని అడిగినా కానీ రెండు రోజులైనా ఎటువంటి స్పందన లేదు విషయం తెలుసుకున్న అనపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి చేరుకున్నారు తక్షణమే విచారణ జరిపి ఆమెకు తిరిగి ఉపాధి కల్పించాలని ఆమెను విధుల నుండి హాజరు కాకుండా అడ్డుకుంటున్న సీసీ పైన ఏపీఎం పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులకు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూర్యకుమారి వరప్రసాద్ సత్య దేవానందరెడ్డి దత్తుడు దొరబాబు అచ్చిరెడ్డి సుబ్బారెడ్డి సతీష్ రామేశ్వరం చౌదరి తదితరులు పాల్గొన్నారు గ్రామానికి చెందిన వట్లపూడి మంగాదేవి అని ఒక యానిమేటర్ని ఎటువంటి లిఖితపూర్వకమైన ఉత్తర్వులు లేకుండా స్థానిక కమ్యూనిటీ కోఆర్డినేటర్ పుష్పలతనే ఆమె అదేవిధంగా ఏపీఎం కలిసి నిధులు హాజరు కావద్దని ఆదేశించడం జరిగింది ఇందువల్ల మమ్మల్ని హాజరు కావద్దు అంటున్నారని ప్రశ్నించగా స్థానిక శాసనసభ్యుల ఆదేశం మేరకు ఇవ్వని చెప్తా ఉన్నామని చెప్పడం ఏదైతే స్థానిక పూర్వక సర్పంచ్ సిద్ధుశెట్టి వీరన్న గారి దగ్గర మంగాదేవి గారు అబ్బాయి పనిచేస్తా ఉన్న కారణాలు చూపించి వాడ ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గతంలో కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఒక యానిమేటరు భీమాబాయ్ అనే యానిమేటరు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ గ్రామంలో 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది అని మాట్లాడితే ఆవిడ్ని కూడా ఈ విధంగా అనధికారికంగా విధులను తొలగించడం జరిగింది ఇవాళకి కూడా భీమాబాయ్ పేరు పైనే శాలరీ డ్రా చేసినట్టుగా మా పరిశీలనలో తేలింది అదేవిధంగా ఈరోజు అదే గ్రామంలో ఇవాళ 2వ ఇన్సిడెంట్ జరిగింది ఈ 2 ఇన్సిడెంట్లో ఈ విధమైన మౌఖిక ఆదేశాలతో తొలగించడం ఎంతవరకు సమంజసం రాజకీయ కారణాలతో తొలగించడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని మొన్న ఏపీఎం గారు దృష్టికి తీసుకెళ్తే ఆ రోజు గ్రామ పూర్వక సర్పంచ్ వీరన్న గారు నేను అదేవిధంగా పూర్వ పిఎస్ఏఎస్ అధ్యక్షుడు గంగాధరం గారు వెళ్ళి ఆవిడని కలిసినప్పుడు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు తొలగించడం జరిగిందని చెప్పడం జరిగింది